నమస్కారం భాషా గారు. నమస్కారం అండి. భాషా గారు, ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు మామూలుగా సర్వసాధారణంగా చాలా మంది ఈ మనకు ప్రకృతి మనకు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకు అనుగుణంగా మంచి ఉంది, చెడు ఉంది, ఉంటుంది. చెడు చేసేవాళ్ళు చెడు చేస్తున్నారు, మంచి చేసేవాళ్ళు మంచి చేస్తున్నారు. చాతబడి అంటారు, బాణమతి అంటారు, గాలి సోకింది అంటారు, ఇట్లా చేశారంటారు, అట్లా చేశారంటారు. నిజంగా ఈ చేతబడులు బాణమతులు ఇప్పుడు ఉన్నాయా అండి? చేతబడులు ఉన్నాయా, నమ్మొచ్చా, దాని గురించి వివరించండి గురువుగారు. నమ్మొచ్చు, ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం అంటే గిటన్ వాళ్ళు ఓ బొమ్మను చేస్తారు, ఓ బొమ్మను తీసుకొచ్చి చేతబడి చేస్తారు. దానికి ఎట్లా అంటే గుండు సూదులు తెచ్చి ఆ బొమ్మకు, ఇప్పుడు మనం అంటే గిటన్ వాళ్ళు ఓ కాలు పోవాలనుకుంటే మనిషికి ఎక్కిన మంచిగా అన్ని తీర్లో ఉంటుంటేనే ఓ కాలు పడిపోతుంది, అది చేతబడి. పోనీ ఒక టైంలో నోరు పడిపోతుంది, అది చేతబడి దెబ్బనే. అంటే ఎవరేం చేయకున్నా కానీ కింద పడకున్నా కానీ ఆటోమేటిక్గా అదంతా అదే పడిపోవడం, ఆటోమేటిక్గా మనం తినుకుంటా జారిపడ్డట్టు మనుషులకు అట్లా అయితే అది అనుమానం చేతబడి. బాణవతి అంటే దేవుని లేపుడు. దేవుణ్ణి లేపుడు అంటే దేవుణ్ణి అంటే ఇప్పుడు పోషమ్మ కాశమ్మ ఉంటుంది కదా, అసలు దేవతల దగ్గరికి పోయి మంత్రాలు చేస్తే ఆ దేవుని లేపుడు అది బాణవతి. చేతబడి అంటే మన చేతులతో చేస్తుడు అన్నట్టు. చేతబడి చేసిర్రు అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు చేతబడి చేసిర్రు అని తెలవాలని అంటే ఇప్పుడు గురువు కానీ లేకపోతే ఎవరన్నా నాసం అంటే వాళ్ళు ఉంటే పోవాలి. వాళ్ళ దగ్గరికి పోతే వయసు అంటే బుక్ ఉంటుంది, తాళపత్ర గ్రంథం. తాళపత్ర గ్రంథం ఇది మా తాతలు మా తండ్రులు 7-8 తరాల నుంచి చూసి చెప్పింది. ఇది చూస్తే దీంట్లో బాణవత్య లేకపోతే ఇట్లా గాలి దూలలా. ఇప్పుడు గాలి దూలలు అంటే ఇప్పుడు మనం ఓ టైంకు ఇంటికి లేట్ అయ్యి వస్తాం, లేట్ అయ్యి వస్తుంటే ఇట్లా అట్లా కూడా తలుతాయి కొన్ని. ఇప్పుడు ఎవరన్నా బాయి వేపించుకొని మూడు తోవల కాడ నిమ్మకాయలు వేసిపోతారు, ఆ నిమ్మకాయలు మీకు దాటినాక కూడా అట్నే కర్మాలు జరుగుతుంటాయి. మళ్ళీ లేకపోతే ఇప్పుడు 7 మిరియాలు మంత్రిచ్చి మూడు తోవల కాడ వేస్తారు, అవి దాటినా కూడా ప్రాబ్లమే. అంటే మంత్రించి వేసిపోతారు. ఇప్పుడు నా కర్మ ఇంకొని దాటిపోవాలన్నట్టుగా అట్లా చేస్తే దానికి ఏమవుతుంది అంటే ఇప్పుడు చేయించుకున్నవాడు మంచిగా అయిపోతాడు, ఈ దాటి వచ్చినోనికి కర్మ తగులుతుంది. అయ్యో, చేసినటువంటి ఆ మంత్రం శక్తి యొక్క ప్రభావం అతని మీద పడుతుంది, ప్రభావం. లేదంటే ఇంత బండారి మంత్రించి కూడా రోడ్ మీద తల్లిపోతారు. అంటే పసుపు మంత్రం బండారి, దాన్ని దాటిపోయినా కూడా అది కూడా కర్మ తగులుతుంది. లేదనుకుంటే ఇప్పుడు 18-19 ఉన్న పోరలు ఉంటారు చూసినావా, వాళ్లకు ఇట్లా అమాస కోతీరు పున్నాను కోతీరు ఉంటుంది, పండుకుంటే నిద్ర పట్టదు. అంటే కళలు వస్తుంటాయి, అవి వేరే. చేతబడి కాకుండా ఇప్పుడు పరుచు వాళ్ళు చనిపోతారు చూసినావా, వయసులో ఉన్న వాళ్ళు కాళ పెట్టుకొని లేదా ఉరి వేసుకొని ఏ ప్రమేయం లేకుండా ఉట్టుట్టిన వాళ్ళ మనస్కట్లు వచ్చేసి చనిపోతుంటారు చూసినావా, వాళ్ళు గాలి ప్రేత పిశాచులు అయితే రాదు, వాళ్ళు ఆత్మ పైకి పోదు. అది పోదు, ఇక్కడనే తిరుగాడుతూ ఉంటుంది, కిందనే తిరుగులాడుతుంటది. అంటే ఎక్కువ కోరికలు ఉంటే కూడా ఆ మనిషి ఆ కోరికలను పట్టుకుని ఆ వాసన బలంతో అలాగే ఉంటారంటే ఉంటది, అట్లా కూడా ఉంటది. మరి వాళ్ళు ఎప్పుడు మరి వాళ్ళ ఆత్మ తృప్తి పొందేది ఎప్పుడు, మోక్షానికి వెళ్ళేది పైకి వెళ్ళేది ఎప్పుడు? వాళ్ళ శాంతి కలగాలి. మరి ఏం చేయాలి శాంతి కలగాలి? శాంతి కలగాలంటే ఒక 1 ఇయర్ ఉంటది. ఇప్పుడు వాళ్ళు ఎవరు పగతో చనిపోయారు ఏం కథ అనేది వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళు వేటాడుతుంటారు. అసంటే కూడా నైట్ పూట మనం 11-12 గంటలకు ఒంటరిగా వస్తుంటే ఇట్లా అసంటే కూడా మీద పడతాయి, మీద పడితే కళలు వస్తుంటాయి నిద్రల కలవరింపులు, పనులు కొరుకుడు, చిన్నపిల్లలు అయితే టాయిలెట్ పోసుకుంటారు, ఇట్లా నిద్రలనే ఉలికిపడు, అట్లా కూడా ఉంటాయి కొన్ని. మరి అట్లా వచ్చినప్పుడు మనం మామూలుగా ఏదో ప్రాబ్లం వచ్చిందేమో ఆరోగ్య సమస్య అని డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు కదా? డాక్టర్కి తెలియదు అది. అంటే అసలు కనిపెట్టలేరా? కనిపెట్టలేరు. ఏ విధంగా తెలుసుకోవచ్చు మరి? మరి అంటే మనం ఇప్పుడు తెలుసుకోవాలని అనుకుంటే మన దాంట్లో మనకు మార్పు చూసుకోవాలి. మార్పు ఎట్లా అంటే రోజు ఎట్లా ఉండేటోడు, రోజు టైంకి వచ్చి ఇంత కాలేజీలు కడుకొని స్నానం చేసి అన్నం తిని మనతో హ్యాపీగా ఉండేటోడు, టైంకు రాడు అన్నం తినడు, చెప్పిన పని చేయడు. ఇప్పుడు మనం ఏదైనా అన్నం అనుకో మనకు రివర్స్ చెప్పేస్తుంటాడు, రివర్స్ చెప్పేస్తుంటే మార్పు అప్పుడే తెలిసిపోతుంటుంది. అరే ఇంతకుముందుకు మంచిగా ఉండే చెప్పిన పని చేసేవాడు ఇదేంది ఇలా చేస్తున్నా అన్నట్టుగా అదొక డౌట్. ఇప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ డౌట్ వస్తుంది. డౌట్ వస్తే ఒకసారి 2 సార్లు చూస్తారు, చూసి అరే ఇది ఇట్లా అవుతుంది, ఇదేదో ప్రాబ్లం ఉన్నట్టుందని ఫస్ట్ తీసుకపోయి డాక్టర్ దగ్గర తీసుకపోతారు. ఆ డాక్టర్ ఏముంటుంది, ఇంత సూది ఇస్తాడు, 4 గోళీలు రాస్తాడు. ఆ సూది గోళీలు రాస్తాడు, అవి చేసుకున్నప్పుడు అట్లా ఉంటాయి, తగ్గదు. మళ్ళీ రేపు 2 రోజులు అయినాక మళ్ళీ అదే స్టార్టింగ్, అట్లా జరుగుతుంటే
దానికి రాత వైద్యం భూత వైద్యం ఉంటుంది. రాత వైద్యం అంటేనేమో వైద్యుడు డాక్టరు, భూత వైద్యం అంటేనేమో నాడి చూసి చెప్పేవాడు నాడి చూసి చెప్పేవాడు మాంత్రికుడు. నాడి శాస్త్రం కూడా ఉంది కదా, ఉన్నది. ఇప్పుడు నేను కూడా ఇది చూస్తా, నాడి పట్టుకొని చూసి చెప్తా ఏమున్నది. అంటే మీరు ప్రసిద్ధంగా ఇప్పుడు ఎదిలాబాద్ గ్రామంలో కాకుండా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, కుర్రంలోనే కానీ, కాచువాని సింగారమే కానీ, ప్రతాప్ సింగారమే కానీ, ఇక్కడ మన పశుమాలనే కానీ, ఇవన్నీ గ్రామాల్లో మీరే చూస్తారా ఇటువంటి చేతబడి కార్యక్రమాలు ఎవరైనా ప్రయోగం చేసినా కానీ దాన్ని తొలగిస్తారు అన్నట్టు మీరేనా? వస్తారు, నమ్మకం కలదో వస్తారు. మనిషికి ఏముంటది, నమ్మకం కావాలి. పలానా ఆయన దగ్గరికి పోతే చేస్తాడు. చేసిన ఆనవాళ్ళు ఉన్నాయా అంత, అంటే ఇంతకుముందు కోరుకొని ఇట్లా చేతబడి మీద చేతబడి ప్రయోగం జరిగితే అది మంచిగా చేశారా మీరు? చేసిన కొన్ని చేసిన, ఎందుకంటే మనతో ఆయన కాదు చేసిన, చేస్తే సెట్ అయినాయి కొన్ని. నా ఉదాహరణంగా ఒకసారి నేడు ఎట్లా వచ్చిరు, ఎంత నైస్గా ఉందంటే అంత నైస్గా ఉంది పాపం అమ్మాయి. అమ్మాయి చాలా మంచిగా ఉంది కానీ చేతబడి చేతబడి చేశారా? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుందంట, చేతబడి చేసిరు. మనిషిని ఓర్వలేక చేతబడి చేస్తే ఆమె అంత నైస్గా ఉన్న అమ్మాయి మొత్తం బట్టలు విడాలు చింపుకొని కరెక్ట్ కూర్చొని కాళ్ళు అంతే భూమి ఇంత పొడుగు పొక్కబడది. అంత బలము ఉంటుందా గురుగారు? ఉంటుంది శక్తి. ఆహా, మామూలుగా ఉన్నప్పుడు మామూలు స్థాయిలో ఉన్న దానికనే డబల్ త్రిబల్ స్థాయి బలం వచ్చేస్తుంది. వచ్చేస్తుంది బలం, వచ్చేస్తుంది. చేతబడి చేసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోతే వాళ్ళ ఆత్మలుగానే అంటే ప్రేతాత్మలుగా మిలిగిపోతారా లేక పైకి వెళ్తారా? అంటే దాంట్లో రెండు మూడు తీర్లో ఉంటుంది. ఎలా ఎట్లా అంటే ఇప్పుడు మధ్య తరగతి లేకపోతే పర్సోళ్ళ నడియుడు మనిష ముసలైన అన్నట్టుగా ఇప్పుడు కొంచెం కోరికలు తీరని వాళ్ళు ఉన్నారనుకో, పెళ్లి కాక పేరంటం కాకున్నారు అనుకో, వాళ్ళు చనిపోయారు అనుకో, కొంచెం ప్రేతాత్మ లెక్క తిరుగుతారు. వన్ ఇయరా టూ ఇయరా తిరుగుతారు. తిరిగేసినాక తర్వాత ఇంకేముంటుంది, ఫైనల్గా వెళ్ళిపోతారు పైకి. మామూలుగా ఆత్మలు మనుషులని ఇబ్బంది పెడతాయా, చంపేస్తాయా? పెడతాయి. ఆ శక్తి ఉంటుంది ఆత్మలకి, ఆత్మకు శక్తి ఉంటుంది. మన మనసు లోపలికి చొరిపోయేంత శక్తి ఉంటుంది ఆత్మకు, ఉంటుంది. కానీ దానికి ఇప్పుడు ఎవరు ప్రవేశం, మనకు మనం ధైర్యం ఉండాలి. మన ఈపు అది ఏముంటుంది, గాడుపు వచ్చేస్తుంది. వచ్చేసి రప్పున తలిగినప్పుడు జల్లుమంటుంది. జల్లుమన్నప్పుడు మనం భయపడదు. భయపడకుంటే మన దీంట్లో మనం ఉంటే అది ఏం చేయదు. లేదు మనం అదిరినాం అనుకో, భయపడి వచ్చి మీద కూర్చుంటుంది. భయపడితే మేము పట్టేస్తుంది. మన భయమే మనకు భూతం, దాన్ని మించింది ఏది లేదు. అంటే క్షుద్ర పూజను నమ్మినటువంటి వ్యక్తి ఒకరి నాశనం చేయాలనుకుంటే ఎటువంటి తీసుకుంటారు వస్తువులు మన దగ్గర నుంచి? ఇప్పుడు దానికి అవసరం వచ్చేది అంటున్నావా? దానికి చేతబడికి అవసరం వచ్చేది ఇంత బట్ట ముక్క అయినా, లేకపోతే ఇంత ఎంటికలైనా, లేకపోతే ఇంత అరికాల మట్టి అయినా పర్లేదు. అరికాల మట్టి కూడా తీసుకుంటారు? తీసుకుంటారు. ఏది, కుడిదా ఎడమదా? కుడిది. కుడికాళ్ళు తీసుకోవాలా? కుడికాళ్ళు తీసుకొని పోతారు. తీసుకొని పోయి ప్రయోగిస్తారు. అది ఏ రోజు చేస్తారు గురుగారు? అంటే పౌర్ణమి అమావాస్య అని తిథులు ఉంటాయా, లేకుంటే రాక్షస శక్తి ఎప్పుడైనా పౌర్ణమి అమావాస్య గడియల్లో శక్తి రాక్షశక్తి విజృంభిస్తుంది, దేవత శక్తి తగ్గిపోతుందని విన్నాను. ఆ టైంలోనే చేస్తారా లేక దీనికి చేతబడి చేయడానికి ఒక ప్రత్యేకమైన ఒక ముహూర్తం ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. ఇప్పుడు అమాస పున్నము, సూర్యగ్రహణము, చంద్రగ్ఞానము, చంద్రగ్రహణం రోజు గుళ్ళు మూతలు పెట్టేస్తారు. అప్పుడు దేవతలు ఏం పనిచేయదు, శక్తి పనిచేయదు. అప్పుడు చేయడానికి ఉంటుంది అన్నాడు. అప్పుడు చేయడానికి ఉంటుంది. ఆ టైం లోపల మనం మంచిగా ఉండాలి, మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇక చేసేవాడు చేస్తూనే ఉంటాడు, కానీ మన నమ్మకం మనకు ఉండాలి. మనం దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఎలా చేస్తారు గురుగారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్ట, మన వెంట్రుకలు, మనకు సంబంధించిన అరికాలు, అరిపాదాల్లో కింద నుంచి మట్టి అవన్నీ తీసుకుంటాం, అవి ఎలా చేస్తారు గురుగారు? మామూలుగా చేసే పద్ధతి ఎట్లుంటుంది? తీసుకుపోయి పటం వేస్తారు. పటం వేస్తారు. పటం వేసి నీ పేరు మీద ఒక బొమ్మను తయారు చేస్తారు. పిండితోనా లేకపోతే బట్టతోనా ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు నీ మట్టి లేకపోతే నీ అంగి బట్టన ఏదో ఒకటి తీసి దానికి పెట్టేస్తారు. దానికి పెట్టేసి నీ పేరు దానికి రాసేసి పెడతారు. పెట్టి దానికి పడిగమూలలు అనేటివి ఉంటాయి, అవి కొడతారు. అవి కొట్టేసి వాడు కాలు పడేయాలనా, చేయి పడేయాలనా, లేకపోతే మనిషినే చంపేసేయాలనా అన్నట్టుగా సమస్య వాళ్ళది ఎవరిదో, అది వాళ్ళ దుష్టులు ఎవరో, ఆ సమస్య కాలా చేయాలన్నది దాన్ని బట్టి ఆధారపడి ఉంటారు. అట్లా సెట్ చేస్తారు. ఇక అది డబ్బున సెట్ అయింది అనుకో, సెట్ అయితే ఏముంటుంది మనిషికి, ఎకెప్ట్ అవుతుంది. ఇప్పుడే నిన్న మొన్న మంచిగా తిరిగినోడు ఒక రోజున సుస్థి అయిపోయి ఇంత కాలు చేతులు పడిపోవుడా, లేకపోతే నోటి మాటలు బంద్ అవుడా, లేకపోతే ఏకి ఏకిన చనిపోవుడా, అట్లా బాధలు పెడతారు. బాధలు పెడితే ఆ బాధల వల్ల కొన్ని రోజులు అవస్థపడతారు.
అవసరపడితే ఇక డాక్టర్ దగ్గర పోతారు కొంతమంది తెలియక డాక్టర్ దగ్గరికి పోతే ఈ స్కానింగ్ ఆ స్కానింగ్ అంటారు, అది ఇదని ఎన్నో తిరిగి పొల పెడతారు. ఏదో ఆరోగ్య సమస్య అనుకుంటారు, వాళ్ళకేం తెలుస్తుంది చేత వాళ్ళ గురించి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అది ఒంట్లో కొట్టిన రోగం అనుకుంటారు. ఇదేమో చేసింది కదా, చేసింది కాబట్టి వాళ్ళు తిరిగి అట్నే వాళ్ళు వీళ్ళు చెప్పంగా పోతే వస్తే చూస్తారు ఎవరైనా ఉన్న ఆశమంటే వాళ్ళు మస్తుగా ఉన్నారు, లేరు ఆ లోకం మీద మస్తుగా ఉన్నారు, చెస్ట్ వాళ్ళు మంచి పనులు చేసే వాళ్ళు, చెడు పని చేయొద్దు మంచి పని చేసుకోవాలి, పోతే చూస్తారు అప్పుడు ఈ సంటి బుక్ అది ఏంటి గురువు గారు, అది అది చేతిలో ఉన్నది, ఇది తాళపత్ర గంధం అంటారు. ఒకసారి మా ప్రేక్షకులు ట్రీమీడియా ప్రేక్షకులు ఒకసారి చూపించండి, అది ఎలా చూస్తారు, ఎప్పటి నుంచి ఉంది ఇది, తరతరాల నుంచి ఉందా, మీ తాత తాతల తండ్రుల నుంచి? అందులో ఏం చూసి చెప్తారు అన్నట్టు ఏముంటుంది అందులో? దీంట్లో కర్మ గాచారం, ఇప్పుడు నీకు ఏమన్నా కలిగిందా, గోచారం కర్మ, నీ ఇంటి లోపల మంచిగా అనిపించపోయినా అర్కతి బర్కతి లేకపోయినా, లేదు నాకు ఇంత పానం మంచిగా అనిపిస్తలేదు, బుగులు బుగులు పైచ్యం అనిపిస్తుందని అనిపిస్తే యోగి దీని నా దగ్గరకు వస్తే ఇట్లా చూపించండి, ఓపెన్ చేసి మా మీడియా ప్రేక్షకులకు చూపించి, దీంట్లో 11 రూపాయల ఓ 101 పెట్టించుకొని చూస్తాం వాళ్ళ చేతుకుంటనే, నీ ఇంటి దేవతని మంచిగా తలుచుకొని 11 రూపాయల 101 పెట్టు, పెడితే చూద్దాం నీ పేరు మీద ఏమి వెళ్తుంది ఏం కథ, ఏం వెళ్ళకపోతే ఏం లేదయ్యా నీకు మంచిగా ఉండిపోవాలంటే హ్యాపీగా అంతే. బాణమతి అంటే ఏంది గురువు గారు, బాణమతి అంటే ఇప్పుడు చేతబడి బాణమతి ఒకటేనా లేక అది వేరు ఇది వేరా? బాణమతి అంటే ఇప్పుడు చేతబడి బాణమతి రెండు సేమ్ కానీ ఇప్పుడు అవి ప్రవర్తనలు వేరుంటాయి అన్నట్టు. ప్రవర్తనలు దీనికి ఇప్పుడు చెప్పినాడు చేతబడికి పిచ్చి పిచ్చిగా చేయడం, బట్టలు చింపుకోవడం, ఈ లక్షణాలు అయితే ఇప్పుడు బాణమతికి? బాణమతికి ఏముంటుందంటే ఇప్పుడు ఆ బాణవతి చేసిరు అనుకో, బాణవతి చేస్తే చనిపోవడమా రక్తం కక్కునుడా ఏదన్నా ఒకటి ఉంటుంది అన్నట్టు. మనిషికి పానంలో మంచిగా ఉండదు, ఎట్టెట్నో పిచ్చి పిచ్చి బుగులు బుగులు ఎట్టెట్నో అనిపిస్తుంది, ఇంట్లో ఉండబుద్ధి కాదు, చనిపోవాలనా లేకపోతే ఊరుగెట్టుకొని చద్దునా, ఇదే ధ్యాస ఉంటుంది, ధ్యాస ఇది మనోవ్యాధి మనిషికి. చెట్టుకు ఇంత పురుగు పడితే ఎట్లుంటుందో అంతే ఇక కట్టెకు పురుగు పడితే ఎట్లుంటుందో అట్లా మనిషికి ఇక లోపలనే కుమిలిపోతుంటాడు, బయట చెప్పుకోలేడు, బయటకి చెప్పుకోలేడు, ఇక ఎవరితో మాట్లాడలేడు, ఇక ఆయనంతలో అయినా కుమిలిపోతుంటాడు, కుమిలిపోయి లాస్ట్కి ఏదైనా ఒకటి చేసుకుంటే చేసుకుంటాడు, లేదంటే వాళ్ళు ఏమైనా చూపించుకుంటే ఇంత మంచిగా చేపించుకుంటే బయటపడవచ్చు. అంటే ఒక ఇట్లాంటి లక్షణాలు అని తెలిసి బాణమతి ఎవరు చేస్తారో అవి తీస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఇటువంటి బాణమతి పట్టిన వాళ్ళకి మీరు మంచిగా చేసిన సంఘటనలు ఉన్నాయండి? చేసిన వచ్చిర్రు, వస్తే ఏం లేదు ఇట్లా మొత్తం తాళ్ళు పట్టుకొని ఉరికేటోళ్ళు, చనిపోతా అని ఉరుకుతుంటే పట్టుకొచ్చిరు, పట్టుకొస్తే తీసుకొచ్చి బాగా చేసిన చేస్తే మంచిగా అయ్యారు. ఎట్లా అంటే మనం 41 రోజు దాన్ని బాణి పెడతాం అన్నట్టు, మండల దీక్ష లెక్క 41 రోజు పెడతాం, 41 రోజు పెట్టి యంత్రం వేస్తాం, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి వేసిస్తాం, ఆయనకి వేస్తాం, వేసి మంచిగా రోజు పోగేసుకోవాలి, పొద్దు గుగ్గిలం పో యంత్రం వేస్తే ఇక ఎటువంటి బాణమతి అక్కడ చేసే వాళ్ళు చేయడానికి ఉండదు ఇక అది, ఎందుకంటే ఉధృత తగ్గుతుంది, అక్కడ దెబ్బ కొట్టుడు అన్నట్టు అది, వాళ్ళకి ఎవరైతే చేసారో వాళ్ళకి దెబ్బ, వాళ్ళకు అట్లా ఉంటుంది అన్నట్టు. దాన్ని ప్రశ్న, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మొత్తం ఏమేమి చేస్తారు మీరు? ఇప్పుడు నేను ఎల్లమ్మ మల్లన్న పండుగలు కూడా చేస్తా, ఎల్లమ్మ మల్లన్న పండుగలు చేస్తా ఇప్పుడు ఉప్పలమ్మ పండుగలు చేస్తా, మళ్ళా మా ఓతను కూడా ఉంది, మా గొల్లోళ్ళ దగ్గర ఓతను ఉంటుంది, మా ఓతను చేస్తా, దాంట్లో కథలు శాస్త్రాలు ఉంటాయి, బాగాలేని వాళ్ళు ఇట్లా వస్తారు మేము ఊళ్ళో పంట తిరుగుతుంటే, బాగాలేని వాళ్ళు వచ్చి బాగా చేపించుకుంటారు, మంచితనం చేస్తాం, చెడుతనం అనేది ఉండదు మాకు, మేము మాకు ఇంచుమించు 100-150 ఊళ్ళు ఉంటాయి, ఊళ్ళలో తిరుగుతా అవి ఉన్నప్పుడు అవి చేస్తా, ఇవి ఉన్నప్పుడు ఇవి చేస్తా, అన్ని తెల్ల చేసుకొని ఉంటా. ఇప్పుడు ప్రాపర్గా ఉండేది నేను హైదరాబాద్. మరి మీ పేరు మరి భాష అనుంది, ఇది మామూలుగా అయితే ముస్లిమ్స్ పెట్టుకుంటారు కదా, నేను కూడా ఫస్ట్ భాష అంటే భాష ముస్లిం కదా, మరి ఇది హిందూ పేరు కాదు కదా అన్న, మీరైతే హిందువులే, హిందువు అది భాష అనే పేరు ఎవరు పెట్టారండి? ఇక అదంటే చిన్నప్పుడు మా అందరికన్నా పెద్దన్న ఉండేనంట, ఆయన పేరు బంగారి అని ఉంటే 18 ఏళ్ళు బతికిందంట, బతికప్పుడు మంచిగా నైట్ పూట కథలు ఉండేది, ఆడేశం గట్టి కథ చెప్పేది, ఉగ్గు కథలు ఇప్పుడు మా ఓతన్ కథలు, ఆడేశం గట్టి కథ చెప్తే ఇక గిట్నే మంత్రాలల్లా పోయిండు మా అన్న, పోతే ఇక పోయినాక తర్వాత మంచిగా నేర్చుకుందామని అనుకురాలు, ఒక ఆయనకేమో వచ్చింది మంత్రం అది,
ఈయనకేమో రాదు, ఇక అట్లా ఈయన ఏజ్ తక్కువ అయిపోయింది. వచ్చిన ఆయన ఏజ్ 60 ఏళ్ళు రాకుంటాడు, 55 60 ఏళ్ళు ఉంటాడు. ఉంటే ఇద్దరు కలిసిపోయి నేర్చుకుందామని పోయిరు లేపిరి శక్తిని. లేపే వరకు ఆగారం ఏం లేదు. ఎవరి దగ్గర? వీళ్ళిద్దరే పోయిరు. ఇద్దరు పోయి లేపిరు. ఇద్దరు పోయిరు, మంచి మంత్రాలు చదివారు. లేచే వరకల్నే ఇక నా ఆగారం ఎదురా అంటే ఇగో పిల్లగా తెచ్చిన అని అన్నాడు. అనగానే కదా మా ఆయన కొట్టాను చనిపోయింది అక్కడ. ఆయన ఏమవుతాడు మీకు? మా అన్న. అయ్యో చనిపోయిందా? చనిపోయింది. చనిపోతే ఇక ఆయన తీసి చెట్టు కూడేసి ఆయన వెళ్ళిపోయాడు. తీసుకుపోయినా ఆయన కూడా ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసేది. ఎందుకంటే ఆయన మీద బదలం రావద్దని అట్లా చేసేసింది. అట్లా చేసినాక తర్వాత నేను 6 నెలలకు 5 నెలలకు నేను పుట్టినట. నేను పుడితే ఇక అదే పేరు అని బంగారు అని పెట్టినట. పెడితే ఇక అందరూ మా గొల్ల కుటుంబాలు అంటే చూసి వద్దొద్దు, ఎందుకు 6 ఏళ్ళు బతికిండు, చాలా రోజులు బతకలేదు కదా. ఆ పేరు పెట్టిన ఆయన చాలా ఏళ్ళు బతకలేదు కాబట్టి వద్దు అని. ఎందుకు అన్నట్టుగా పేద మనుషులు అంటే సరేలే అని అదే పేరు కలవాలని భాష అని పెట్టేసి దాని చరిత్ర అప్పటి నుంచి భాష 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 అని అంటారు. కొంతమంది భాస్కర్ అంటారు. అంతే అది. అసలు అఘోరాలు నేను విన్నది ఏంటంటే అఘోరాలు శివ పూజ శివ ధర్మంగా బ్రతుకుతారని, చనిపోయిన వాళ్ళ మాంసాన్ని తింటారని విన్నా. ఇది ప్రచారంలో ఉంది, నిజంగా మాంసాన్ని తింటారా గురుగారు? అది అంటే ఎన్నో తీరులో ఉంటుంది అన్నట్టు. అది చెప్పండి దాని గురించి. ఇప్పుడు ఎట్లా అంటే సాధులు ఇప్పుడు శ్రీశైలమైన నల్లమల పాఠశాలలో అయినా ఉంటారు, పెద్ద పెద్ద కుంభమేళాలు అవి జరుగుతుంటాయి కదా, అక్కడికి 10 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుందా, పుష్కరాలకు వచ్చేసి స్నానాలు చేసేస్తారు, కుషావతి తీర్థంకి వస్తారు, అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరం అక్కడికి వస్తారు 12 ఏళ్ళకు, బద్రీనాథ్ అక్కడ అన్ని తీర్లు తిరిగేస్తారు, కాశీ అక్కడ ఉంటారు, స్నానాలు చేసి వాళ్ళు శివ భక్తులు, శివ పూజలు చేసుకొని వాళ్ళు శీతాభస్వం అంటే మనిషిని కాల పెట్టిన బూడిది బూడిద ఆ బూడిది అంతా ఉళ్ళల్లో రుద్దుకుంటారు. వాళ్లకు సంసార యోగం ఉండదు, వాళ్ళు ఏమున్నా శివభక్తులు, శివుని మీద నమ్మకంతో ఉంటారు వాళ్ళు. లోక కళ్యాణం గురించి దేవతల గురించి ఉంటారు. దాంట్లోనే మళ్ళీ అఘోరలు అనే వాళ్ళు ఉంటారు. అఘోర సాధులు అంటే వాళ్ళు శివభక్తులు, సాధులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లో కూడా గురువులు వలన చనిపోతే ఆ గురువు పీఠం మీద కూర్చున్న ముంగట అప్పుడు ఆయన చనిపోతాడు కదా, చనిపోతే కాష్టం పెడతారు కదా, ఆయన మీద కూర్చుంటారట. చాలా వరకు కూర్చొని ఏదో అది చిన్న దేవతాశక్తికి నివేదన చేసి ఒక చిన్నగా ముక్క ముక్క అది తీసి దేవత దేవుని ప్రసాదంలోకి పెట్టి అది తింటారంట. కానీ వాస్తవానికి అట్లా కావచ్చు, ఇట్లా ముట్టేవాళ్ళు కూడా కాదు, వాళ్ళు తింటారంట అది దేవ ప్రసాదం లెక్క. ఒక ముక్క అంతే, ఒక ముక్క చిన్నది. ఇప్పటికి కూడా ఉన్నారా అండి అటువంటి శక్తి? అంటే కాశీలో ఉన్న అఘోరాలు మహాశక్తి తపస్సంపన్నులు అంట, ఇట్లా చనిపోయిన వ్యక్తిని కూడా మంత్రాలతో దంతాలతో లేవంటే లేచి కూర్చునేటట్టు కూడా ఉంటారంట, నిజమేనా? అది అన్నారు కానీ ఇప్పుడు ఉన్నాయా అటువంటి సంఘటనలు? ఇక ఇప్పుడు అంటే తక్కువ, అప్పుడు ఒకప్పుడు అంటే భక్తి ఎక్కువ ఉండే శక్తి, ఆ శక్తిగా భక్తికి సెట్ అయింది. కానీ ఇప్పుడు తక్కువ ఉన్నారు కానీ తక్కువ అంట లేదు. ఇప్పుడు కష్టంగా ఉన్నారు, ఎందుకు లేరు? చాలా వరకు ఉన్నారు సాధులల్లా, మంచి పెద్ద పెద్ద సాధులు ఉన్నారు ఉన్నారు. కానీ చనిపోయిన వాళ్ళని లేపాలంటే భూమి ఆగదు, భూమి సరిపోదు, అది ప్రకృతి విరుద్ధం, ప్రకృతికి విరుద్ధం. గాలి లేని కొమ్మోగదు. అంటే చెడు ప్రభావం పడ్డ వాళ్ళని మీరు మంచిగా చేస్తారు కదా, మీకు అప్పుడప్పుడు అమ్మవారు కళలోకి వస్తుందా? వస్తారు. ఏం చెప్తారు, ఏం మాట్లాడుకుంటారు? మన ఆత్మ, మన ఆత్మ మనతో మాట్లాడతారు అంతేగాని. ఇప్పుడు దేవుడు డైరెక్ట్ కనపడాలంటే ఇప్పుడు గాలిని చూపి ఇట్లా గాలి తాకితేనే మనకు తెలుస్తుంది గాలి. ఇప్పుడు కొమ్మ గాలి లేని కొమ్మనై తూగలదు కదా, అది కూడా అంతే. ఇప్పుడు ఈ గాలి నీరు నిప్పు ఉన్నదని ఎంత నిజమో, దేవత ఉన్నదనేది కూడా అంతే నిజం. ఎల్లమ్మ పండుగలు అవి ఇవి చేస్తారు కదా, ఇప్పుడు మామూలుగా ఇట్లాంటి వాళ్ళు అమ్మవారిని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా గాలి ధూళి సోకుతుంది కదా, అటువంటివి కూడా న్యాయం చేస్తారా? చేస్తారు. ఎందుకు చేయరు? అసలు గాలి సోకిందని ఎట్ట తెలుస్తుంది? గాలి సోకిరానికి మనిషి ప్రవర్తన బట్టి, ప్రవర్తన బట్టి సేమ్ చేతబడి ఎట్లున్నా అవి కూడా అంటే ప్రవర్తన బట్టి. ఇప్పుడు గాలి లేదన్నా సోకితే మనిషి చెప్పిన మాట వినడు, చేతులు ఉండరు, ఏమన్నా మనం అంటే ఎదురు చెప్తారు. ఎదురు చెప్తే ఇక అట్నే చెప్తుంటే ఇక తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఎవరికైనా చూపిస్తే చూస్తారు, చూసి ఇది ఉన్నది
చేసుకుంటే మంచిగా అవుతుంది అని అంటే చేపించుకుంటారు. దయ్యాలు ఉన్నాయా అంటే, దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం మనకు ఎదురుంగా ఏదైనా సాక్ష్యం కావాలి. మంచిగా ఉంటే చెడు ఉంది, అది కూడా దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంది అంటారు. నిజంగా దయ్యం ఉందా? అసలు దయ్యం అన్నది మీరు చూసారా? అది ఇప్పుడు దేవుడు ఉన్నది ఎంత నిజమో, దయ్యం ఉన్నది కూడా అంతే నిజం. ఇప్పుడు దేవుడు 50% ఉంటే దయ్యం 50% ఉన్నట్టే. ఇప్పుడు మనము మంటలేంది అయితే పొగ వెళ్ళదు కదా, ఇప్పుడు మంట వేస్తేనే దాంట్లో ఏమైనా వేస్తేనే పొగ వెళ్తుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు దయ్యం అంటే మన ఆత్మనే, మనకు మన భయమే మనకు శత్రువు. మనం గట్టిగా ఉంటే, మనం గట్టితనంగా ఉంటే దయ్యమైనా దెక్కపోతుంది. అదో పెద్ద ఇదా దానికాడేముండదు. ఇప్పుడు దేవుళ్ళు అంటే ఇప్పుడు ఎల్లమ్మ, మల్లన్న, పోశమ్మ వాళ్ళు దేవతలు. ఆ దేవతలు ఉన్నంతసేపు అంటే ఇప్పుడు మన ఒక్కల మీద అవుతుంటారు కదా వాళ్ళు. దయ్యం ఎందుకు మనుషులను పట్టుకుంటుంది, ఏమవసరం అంటే అట్లా ప్రవేశించగల శక్తి ఉంటుందా దయ్యాలకి? అవి దయ్యాలంటే ఆత్మల ఆత్మలే, అవి కూడా కొన్నిటికే ఉంటుంది అట్లా. ఒక మనిషి లోపలికి ఆత్మ జోడతా, అందుకు కొంతమందికి అట్లా ఉండదు, ప్రవేశం ఉండదు వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏదో చేద్దాం అనుకుంటారు, అది చేయలేక చనిపోయిన వాళ్ళు. ఆ కోరికలు, తీవ్రమైన కోరికలు నెరవేరని ఉంటే వీళ్ళ మీదకి వచ్చేసి వీళ్ళతో నెరవేర్చుకుందామని. అందుకే పడితే గానీ వీళ్ళని నాశనం చేయాలని, వీళ్ళని చంపాలని అటువంటి ఉద్దేశం ఉండదు కదా. అంత దయ్యం పడితే లక్షణాలు ఎట్లుంటాయి గురుగారు? అదే ఆనవాళ్ళు, ఎందుకంటే బట్టలు చింపుకుంటుంటారు, ఇక చెప్పిన మాట వినరు. మళ్ళా ఇవన్నీ ఒకటే కోవకొస్తాయన్నట్టు, ఇవన్నీ అంతా ఒకటే శక్తి రూపాలు. ఒకవేళ అమ్మవారు ఆవహిస్తే ఎన్ని నిమిషాల వరకు అమ్మవారు ఆవహించి మనకు భవిష్యవాణి చెప్తుంది? ఏదైనా ఎవరైనా చెప్తుంటారు కదా, కొందరు అమ్మవారి గుడి కాడ, ఎల్లమ్మ పోచమ్మ గుడి కాడ కళ్ళు సాగబెట్టి అది చేస్తుంటే వెంటనే వాళ్ళ క్షిగము వచ్చేస్తుంటుంది, ఇట్లా డో అని ఊగుతుంటారు కదా. అది ఈ విధంగా అమ్మవారు వస్తుంది అంటారా? వస్తుంది. లేకుంటే నాకు తెలిసి కావాలని ఎవరు చేయరు. అది నిజమేనా? అమ్మవారు వస్తే ఎన్ని నిమిషాలు ఉంటుంది? వస్తే కనీసం 5 నిమిషాలు, 2 నిమిషాలు చెప్పే భవిష్యవాణి అంతా అమ్మవారు చెప్తుందా? అంతే చెప్తారు. ఇప్పుడు అమ్మవారు అంటే గాడి ప్లక్ వచ్చేస్తే పోతుంది అంతే. ఇప్పుడు ఆమెకు ఒక్క భక్తులు అవుతుంటారు కదా, కోట్లాది భక్తులు. ఎంతమంది నన్ను చూసుకుంటారు? గంటల కమనం అయితే ఉండదు, 5 నిమిషాలు, 2 నిమిషాలు ఉంటారు, చూసుకొని వెళ్ళిపోతుంది అంతే. మీరు దయ్యాన్ని చూసారా గురుగారు, మీరు మీ కళ్ళతో? ఇక దయ్యాన్ని చూసానా అంటే ఇక మనిషి రూపంలో మస్తుగా వస్తుంటాయి. కనబడతారా మీకు? చేస్తుంటే పోతూనే ఉంటుంది అంతే గాడు పది. ఎంతో మంది దయ్యాలు వదిలించవచ్చు మీరు. ఇక వచ్చిన వాళ్ళకి చేస్తాం, మనకు వచ్చిన కాడికి చేస్తాం, చేస్తే సెట్ అయిపోతుంది. మంచి పనులు చేసుకోవాలి, చెడు పనులకు పోయేటోళ్ళం కాదు మనం. ఈ విద్య నేర్చుకోవాలని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే అది మా తాతల తండ్రుల నుంచి బాగా చేస్తూనే ఉంటాం మేము. ఊళ్ళో పంట తిరిగేటప్పుడు కథలు చెప్తుంటే, ఇయో గిట ఇట్ల సంగతి అయ్యా, మాకు దిష్టి తాకిందంటే వస్తే మంత్రం వేస్తే పోయేది. అయితే ఎవరైనా బాధితులకి మీరు మంచిగా చేస్తారా? అంటే వస్తేనే అది. చెడు పనులు చేయరు? చెడు పనులు చేయం. ఓన్లీ దైవాన్ని నమ్ముకొని ఏమన్నా వాళ్ళకి సమస్యలు ఉంటే దాన్ని తీరుస్తారని అంతే. ఇప్పుడు దిష్టి తాకితే మంత్రం, ఇంత మా భార్యకు పొదు కాపు వచ్చిందంటే మంత్రం వేస్తే తక్కువ అయిపోయేది, లేదు ఇంత తేలు గడిచిందంటే ఇంత చెట్టు పెట్టి మంత్రం వేస్తే తక్కువ అయ్యేది. అట్లా చేస్తుంటే ఇక అట్నే ఇక మా ఇంట్లోకి ఇట్లా అరకత లేదు, బరకత లేదయ్యా అంటే సరే దాన్ని చేసేది. మళ్ళీ అట్నే ఇక మా పోరడికి ఇట్లా చెప్పిన మాట ఇంటలేదు అంటే చేస్తాం. మళ్ళా ఇంటి లోపల సమస్యలు, భార్య భర్తల ఉషికరమా, భర్తని భార్య, భార్యను భర్త ఊరవకపోవడం, సంసారం వెళ్ళి వెళ్ళకపోవడం అసలు కూడా చేస్తాం. ఇంట్లో సమస్యలు ఏదైనా చేస్తాం. గట్నే ఇంకా ఇంకేదన్నా మన ఇంటి లోపల కానీ సమస్యలు, అనుకోని సమస్యలు వస్తే చేస్తాం అవి కూడా. ఇప్పుడు మనమంటే గిట్టని వాళ్ళు ఏదో మనకు చేద్దామని అనుకుంటారు, చేస్తుంటే అసలు కూడా ఆపేటట్టు చేస్తాం మనం. కానీ చెడు చేయం మనం, చెడు మనకి ఎందుకు అవసరం, చెయ్యం మనం. కీడు చేయకుండా మంచిని చేస్తారన్న? మంచి చేస్తాం, మనతోనే అయిన కాడికి చేస్తాం మనం పని. చేతబడి అన్నది, ఇప్పుడు చేతబడి అంటేనే మనకు ఒక వణుకు వచ్చేస్తుంది ఏదైనా కానీ, మా ఇట్లా అట్లనా ఇట్లనా అని. చేతబడి అన్నది ఇప్పుడు మన హిందువులు అన్నది కాదు, ముస్లిమ్స్ కూడా చేస్తారని విన్నాను. నిజంగా ముస్లిమ్స్లో కూడా చేతబడి చేస్తారా? చేస్తారు కానీ అది అందరికి కూడా రాదు. అది రాదు కదా. చేతబడి అంటే ఒక మనిషిని అట్లా చేయడం కూడా
అందరు కూడా సాధ్యం కాదు, అది కొంతమందికే ఉంటుంది, అది సాధ్యం కాదు వాస్తవానికి. ఇప్పుడు మామూలుగా చేతబడి చేసే విధానం ఎట్లనో ఒక్కసారి కళ్ళ కట్టినట్లుగా 2 నిమిషాలు చెప్పండి, ఎట్లా చేస్తారు ఏం కథ అని. అంటే ఇప్పుడు ఆ వెంట్రుకలే కానీ గుడ్డ ముక్కనే కానీ పాదంలో అరిపోయే కుడికాలు పాదంలో మట్టి కానీ తీసుకెళ్ళి ఓ బొమ్మకి ఏదో పెట్టి చేస్తారని విన్నాను. చేస్తారు. ఎట్లా? ఇప్పుడు అంగిబట్ట కానీ లేదా మట్టి కానీ, మట్టి అయినా అంగిబట్ట అయినా వెంట్రుకలైనా తీసుకొని పోయి ఇంత బొమ్మల్ని తయారు చేస్తారు. బొమ్మని తయారు చేసి పిండితోనా లేకపోతే మిగతా వాటితో ఏదంతోనైనా ఓ బట్టతోనైనా లేకపోతే బట్ట బొమ్మలు కూడా తయారుంటాయి కదా, అసెంటీ అయినా పర్లేదు తీసుకుపోయి దానికి ఒక పేరు లెక్క రాసేసి సెట్ చేస్తారు. కానీ అది సెట్ చేసి దాంతోనే మనిషి లెక్క వాడుకుంటారు, దాన్ని బొమ్మనే మనిషి లెక్క వాడతారు. వాడితే అక్కడ వారు ఏం చేస్తే ఇక్కడ ఈయనకు అది జరుగుతుంటుంది అన్నట్టు. ఆయనకు అక్కడ ఎడ మామూలుగా ఇక్కడ నుదుటి పైన కూర్చోమనుకో సూత్తోనే అక్కడ కూడా ఆయన నొప్పులు వేస్తారు, తలకాయలు నొప్పులు వేస్తారు. కానీ తెలియదు అది ఏమైందంటే తలనొప్పిని వస్తుంది అనుకోని అతను ఏం చేస్తారు డాక్టర్ దగ్గర తీసుకోవచ్చు కానీ అది కనిపెట్టలేరు. అంతే. ఇప్పుడు డాక్టర్కి ఏం తెలుస్తుంది, ఆయన సూ తీస్తాడు, ఇన్ని గోళీలు రాస్తాడు. ఇప్పుడు బాగా చేసే వాళ్ళకు మనిషి ముఖం చూస్తే కొంచెం అర్థమవుతుంది, అరే గిట్ల గిట్ల ఉన్నట్టుంది రాని, చేతబడా లేకపోతే భూతం పట్టిందా దెయ్యం పట్టిందా అంతా తెలుస్తుంది. ఓకే గురువు గారు, చాలా కృతజ్ఞత, చాలా మంచి విషయాలు చెప్పారు.